ఎట్లు అధికారంలో ఏంది, 10 ఏళ్ళు అధికారంలో ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఇగో చాలా క్లారిటీగా చెప్పిండి. ఇప్పుడన్నా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని గులుస్తున్నాడు అనే సన్నాసి ఎవడన్నా మాట్లాడితే వానికి ఇగో ఈ దెబ్బీర్. 10 ఏళ్ళలో అధికారంలో ఉండండి, చాలా క్లారిటీగా చెప్పిండు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. విపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా క్లారిటీగా చెప్పిండు. ఏమని చెప్పిండు, 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. క్లియర్ కట్ ఇది. ఇక ఎవడన్నా ఏదన్నా బూటు పురాణం మాట్లాడిండనుకో, ఆ చెప్పు దెబ్బలు ఎయ్యడానికి. దమ్ముంటే మేము చేసిన దానికంటే మంచిగా చేసి చూపాలి. అది నిజంగా ఇలా ఒక ప్రభుత్వం చేసిందంటే దానికి ఇంకా రెండింతలు ఇంకో ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత ఉంటుంది అప్పుడు కదా. ఇది ఒకప్పటి ఎడ్డి తెలంగాణ కాదు, టైగర్ తెలంగాణ. కరెంటుకు నీళ్ళకు ఇబ్బంది పెడితే ఎక్కడికక్కడ నిలదీస్తాం, వదిలిపెట్టాం, ప్రజాక్షేత్రంలో వెంటబడతాం, వేటాడతాం. తెలంగాణ తెచ్చిన కేసీఆర్ను తెలంగాణలో తిరగనీయరట. ఏం చంపుతారా, నన్ను చంపి మీరు ఉంటారా? డబల్ స్పీడ్తో మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, డబల్ స్పీడ్తో మనం మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం. ఖచ్చితంగా వస్తారు, ఎందుకు రారు? 100 రోజులలో గ్యారంటీ హామీలను మీ అమలు చేయరు, అది వాస్తవం. మీరు చూడు, ఉన్నది 25 రోజులలో ఈ మొగోళ్ళు 13 అంశాలను, 6 గ్యారంటీలలోని 13 అంశాలను అమలు చేయగలుగుతారా? వీళ్ళ బొందేం కాదు, వాళ్ళ వల్లనే కాదు. అది నేను చెప్తాను కదా, 100 రోజులలో అన్ని హామీలు అమలు చేయగలిగితే నీ వైఆర్టీవీలో న్యూస్ చదవడం బంద్ చేస్తా భయ్. బరాబర్, ఛాలెంజ్ ఇస్తాను కదా, తీసుకో. ఇకను మా ఇంటి 25 రోజులలో నువ్వు 6 గ్యారంటీలలో 13 అంశాలు. ఏం జోకా, అది తమాషా. ఎవరిని మభ్యపెట్టనీకే ఇవన్నీ, చెప్పేటోడు లేడు కదా అని ఇష్టం వచ్చినట్టు నోటికి ఏది అత్తే అది ఆ హామీలు ఇచ్చిలు. అర చేతిలో వైకుంఠం చూపెట్టు. 9వ తారీఖే రైతు రుణమాఫీ అన్నారు. అన్ని అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగం చేసిరు.